विनरो भाग्यमु विष्णु कथा। श्री विष्णु सहस्रनाम स्तोत्रम 9వ శ్లోకం। మన గురువైన పితామహ పత్రిజీ యొక్క అస్మత్ పూర్ణాత్మ పరమాత్మ శ్రీపాద శివలభుల యొక్క అస్మత్ స్వస్థితి యొక్క శ్రీ మహాగణపతి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అంశాలతో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస భగవాన్ కరుణతో ఆదరంతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రవచించడానికి ధైర్యంతో ముందుకొస్తున్నది మారం। ఇందులోని వేదార్థం శ్రీ మహావిష్ణు యొక్క విభూదులను యోగార్థం యోగులు ఆ విభూదులను దర్శించి అనుభవించి బోధించే తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం। ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమః క్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞః కృతిః ఆత్మవాన్। పరంధాముడైన శ్రీ మహావిష్ణువు సకల సృష్టిలోనూ అంతర్లీనమైన అవ్యక్త ఈశ్వర తత్వమై ఉన్నవారు। త్రేతాయుగంలో అత్యంత పరాక్రమవంతుడైన విక్రముడైన శ్రీరామచంద్రునిగా ధనుసును చేబట్టి ఆ ధన్వి వ్యక్తమైన వారు। గరుడ వాహనారుడవైన ఓ విష్ణుమూర్తి, నీవు జీవులను భవసాగరం నుండి దాటించి విముక్తులను చేసిన క్రముడవు। ప్రజ్ఞాత్ముడవైన నీవు జీవులలో మేధస్సు అనగా మేధావివై ఉన్నావు। జీవులలోకే ఉత్తమమైన అనుత్తముడైన శ్రీ మహావిష్ణువును ఏ జీవి అతిక్రమించే దురాదర్శత అంటే దుస్సాహసం చేయగలదు। జీవుల కర్మజ్ఞత కృతజ్ఞ స్థితి అతడే జీవాత్మ రూపంలో కర్మలను స్వయంగా చేసే కృత్యుడైన కృతి అతడే। జీవుల దేహాలలో ఆత్మై నివసించే ఆత్మవాన్ నీకు నమస్సుమాంజలి। మహావిష్ణువు యొక్క విభూదులను లీలలను వారి నామాలను మనం ఎందుకు ఇంతగా చెప్పుకుంటున్నాం? కారణభూతం సృష్టికి మూలం ఈశ్వరతత్వమైన వారు అయినటువంటి వారి యొక్క విభూదులను తెలుసుకోవడం వల్ల 1000 నామాలలో ఒక నామంగానైనా కూడా మనం సాధకులమై యోగులమై బోధకులమై ఈశ్వరతత్వాన్ని పొందడానికి కారణభూతం కావాలని ఈ 1000 నామాలు భీష్ముని ద్వారా ద్వాపరయుగంలో ఈ భూమికి మరి కృతయుగంలో సనక సనందుల ద్వారా చెప్పబడ్డాయి। పరంధామ సకల సృష్టిలోనూ అంతర్లీనమైన అవ్యక్త ఈశ్వరతత్వమైన వారివి మరి ఆ ఈశ్వరతత్వంతో ఉన్నవారు అంటే ఈశ్వరుడు అంటే సర్వశక్తి కలవాడు అని అర్థం। సర్వశక్తి కలవాడు అతడు అనంతుడు, అతడు అజేయుడు, అతని ముందు ఎవరూ నిలిచే సాటివారు లేరుగాకలేరు। అందుకే ఆ మహనీయుడిని ఈశ్వరుడుగా సర్వశక్తివంతుడుగా చెప్పుకుంటున్నాం। విక్రమీ శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించిన మహావిష్ణువు యొక్క పూర్ణ అవతారం, అందుకే ఆయనని విక్రముడని గరుడ వాహనుడని చెప్పుకోవడం కద్దు। శ్రీరామచంద్రునిగా వారు
ధనస్సును చేపట్టి వ్యక్తమైనారు. జీవులను భవసాగరం నుంచి దాటించి విముక్తులను చేసే క్రముడు ప్రజ్ఞాత్ముడై జీవులలో మేధస్సు కలిగిన వాడు అయి ఉన్నాడు. శ్రీరామచంద్రమూర్తి మహామేధస్సు కలిగిన వాడు. మరి జీవులలోని ఈ స్థితిని, ఈ విక్రమ స్థితిని ధనుర్ధారి అయి మరి తన మేధస్సుతో అందరినీ అలరించిన వారు సీతాదేవిని, అపురూప సౌందర్యవతిని, అపురూప లావణ్యవతిని, అపురూప సౌశీల్యవతిని వివాహం చేసుకోవాలని సంకల్పించుకుని విషయం తెలిసినటువంటి రావణుడు అక్కడికి వచ్చేశాడు. అతడు ఎంతో ప్రయత్నం చేసి శివధనస్సును ఎత్తినా అది అతని చేతిలో కంట్రోల్ కాక అతని చేయి మీద ఆ ధనస్సు కూర్చుంది. అప్పుడు విశ్వామిత్రుడి ఆజ్ఞతో ఆ శివధనస్సును కదిలించినప్పుడు రావణుడు లజ్జితుడై అంతర్ధానమయ్యాడు. ఆ శివధనస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాడు దానికి తగిలించబోగా ఆ శివధనస్సు పెళపెళ విరిగిపోయింది. అంటే ఆ శివధనస్సు యొక్క సమయం, టైం, ఆ శివధనస్సు యొక్క అవసరం తీరిపోయింది అని అందరికీ అర్థమైంది. జనకుడు మహదానందంతో సీతాదేవినిచ్చి శ్రీరాముడికి పెళ్లి చేశాడు. అలాగే లక్ష్మణ భరత శత్రువులకు కూడా, మరి లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు శత్రుఘ్నులు మరి సీతాదేవి యొక్క చిన్న చెల్లెలను పెళ్లి చేసుకున్నారు. నలుగురిని అల్లుళ్ళుగా చేసుకున్నాడు జనక మహర్షి, ఆయన తమ్ముడు. అటుపైన వివాహం పూర్తయింది. దశరథాదులు ఎంతో సంతోషించారు. అంతలోపల వికటహాసంతో ఒక మెరుపు మెరిసినట్లుగా అక్కడ పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. ఈ పరశురాముడు మహావిష్ణువు యొక్క అవతారం, క్రోధావతారం. 21 సార్లు క్షత్రియ వంశాలని తెగ నరికినవాడు. అటువంటి పరశురాముడు ప్రత్యక్షమైనప్పుడు, ఓహో శివధనస్సు విరిచినవట, ఈ ధనస్సును విరువు చూద్దాం అని పరశురాముడు తన విష్ణు చాపాన్ని, విష్ణు ధనస్సును, సారంగ ధనస్సును, ఆ సారంగాన్ని శ్రీరాముడు ముందు పెట్టాడు. ఆ శ్రీరాముడు అవలీలగా ఆ విష్ణు చాపాన్ని తీసుకుని ఎక్కుపెట్టి మరి పరశురాముడి కళ్ళలోకి చూశాడు. పరశురాముడి తేజస్సు మొత్తం శ్రీరామచంద్రుల్లో లీనమైంది. అప్పుడు పరశురాముడు సింహనారాయణ స్వరూపుడైనటువంటి శ్రీరాముని ఆశీర్వదించి అంతర్హితుడయ్యాడు. ఆ విధంగా శ్రీరామచంద్రుడికి ధనస్సుకు మహామహామహా కనెక్టివిటీ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అత్యంత పరాక్రమవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అవసరమైనప్పుడు గరుడుని కూడా పిలుచుకుని గరుడ వాహనారుడైనాడు. అటువంటి ధనివి మరి జీవులను భవసాగరం నుంచి దాటింటి విముక్తులు చేసేటువంటి క్రముడు ఆయన. మేధావి విక్రమ క్రమ అనేక గ్రంథాలను తన బుద్ధి యందు నిలుపుకున్నటువంటి మహామేధావి మహావిష్ణువు. మరి విక్రముడు విశేషంగాను ఆక్రమిస్తాడు, దాటుతాడు, ఆవలి ఒడ్డును చేరుతాడు. మరి ఎలా సాధ్యమవుతుంది ఇది? ఆవలి ఒడ్డును చేరాడు విక్రముడు క్రముడు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుని పోయినప్పుడు దక్షిణ సముద్రం అవతల లంకలో ఉంది సీతాదేవి రావణుని చెరలో అని ఆంజనేయ స్వామి ద్వారా శ్రీరామచంద్రమూర్తికి తెలిసింది. ఆవలి తీరాన్ని చేరాలి ఈ విక్రముడు క్రముడు. అప్పుడు సముద్రునిపై దండెత్తడం ఇష్టం లేక సముద్రుని గురించి 3 రోజులు ధ్యానం చేశాడు శ్రీరామచంద్రుడు. కానీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు, త్రోవ ఇవ్వలేదు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి తన కోదండాన్ని ఆగ్రహంతో సముద్రుడిపైన ఎక్కుపెట్టాడు. భయపడి పరుగున పరుగున వచ్చాడు సముద్రుడు. స్వామి, నీ గొప్పతనం
ఈ ప్రపంచానికి తెలియజేయడానికి నువ్వు పిలిచిన వెంటనే నేను రాలేదు నీ దాసను దాసుని నేను క్షమించు అన్నాడు సముద్రుడు అప్పుడు సముద్రుడు అన్నాడు మీలో నలుడు అనేటువంటి వానరుడికి నీటిపైన ఏది వేసినా సరే తేలేటువంటి వరం ఉంది కనుక ఈ నలుడికి నీ సైన్యమైన వానరులు బండలను కొండలను రాళ్ళను అందిస్తుంటే ఆ నలుడు వాటిని సముద్రంలో విసిరివేస్తుంటే అవి తేలుతాయి ఆ విధంగా లంకకు వారధి ఏర్పాటు చేసుకొని లంకను దాటు అన్నాడు అలాగా సముద్రాన్ని దాటిన వాడు విశేషంగా ఆక్రమించు దాటిన వాడైనటువంటి ఈ విక్రముడు అతడు క్రముడు దాటిన వాడు తాను కదలకయే అన్నిటిని శీఘ్రగతితో కదిలించేవాడు శ్రీరామచంద్రమూర్తి ఒడ్డున నిలుచున్నాడు వానరులచే వారధి కట్టించాడు తాను కదలకనే ఆ వారధి కట్టబడింది ఎంత గొప్పగా స్వామిని గురించి మనం చెప్పుకుంటున్నామో చూడండి ఎంత గొప్పవాడు అలాగే ఎలాగైతే సాగరం నుంచి మరి లంకకు దాటాడు జీవులను అటువంటి స్థితితో భవసాగరం నుంచి దాటించేటువంటి మహా క్రముడు ఆయన విక్రముడు ఆయన మేధస్సు కలిగిన వాడు అత్యంత వివేకం కలిగిన వాడు ఉపాయాన్ని తెలిసిన వాడు తెలివి కలిగిన వాడు బుద్ధిమంతుడు అని మేధావి అని శ్రీరామచంద్రమూర్తి గురించి మనం చెప్పుకుంటున్నాం ఏమిటి ఆయన మేధస్సు చూడండి తన మేధస్సుతో ఆ కోదండపాణి విశ్వామిత్రుని ఆదరాన్ని పొందినవాడు అనేక అస్త్ర శస్త్రాలని విశ్వామిత్రుడి నుండి గ్రహించినవాడు అదే మేధస్సుతో శివ ధనుర్భంగం చేసినవాడు పరశురాముడిని శాంతింపజేసినవాడు అడవులకు వెళ్ళడానికి కైకేయి ఉద్బోధిస్తే తన తండ్రి దశరథుడిని శాంతింపచేసి అడవులకు వెళ్ళినవాడు ఇటువంటి మహామేధస్సు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు రాజారాముడిగా కీర్తించబడినవాడు ఒకటే మాట ఒకటే బాణం అనేటువంటి వ్రతంతో జీవించిన మహామహనీయుడు పురుషోత్తముడు మనందరికీ ఆదర్శమైనవాడు శ్రీరామచంద్రుడు జీవులలోకి వెళ్ళ ఉత్తమమైనటువంటి అనుత్తముడైన ఆ మహావిష్ణువును ఏ జీవి అతిక్రమించేటువంటి దుస్సాహసం అంటే దురాధర్మం చేయజాలదు అనుత్తముడు దురాదర్శుడు ఎవనికంటే అతడు ఉత్తముడు అతనికంటే ఉత్తమోత్తమమైనటువంటి యోగులు ఎవరు లేవరో అతడు అనుత్తముడు అని పిలువబడ్డాడు మహావిష్ణువు అతనితో సమానుడు ఎవ్వరూ లేరు దురాదర్శ దైత్యులు మొదలగు వారిచే ఎంతో శ్రమతో కూడా కొంచెమైనను కూడా అతడిని లొంగదీయుడకు శక్యము కానివాడు అతడే దురాదర్శుడైనటువంటి మహావిష్ణువు రావణాసురుడు శ్రీరాముని లొంగదీయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ఏమాత్రం శ్రీరామచంద్రుని లొంగదీయలేకపోయాడు తనకు ఆపత్కాలం సంభవించిందని అర్థమై అయోమయ స్థితిలో ఉన్నప్పుడు నేడు పోయి రేపు రమ్ము అని రావణుడికి అవకాశం ఇచ్చినటువంటి అద్భుత యోగీశ్వరుడు శ్రీరామచంద్రుడు జీవుల కర్మజ్ఞాతమైన అతడు జీవాత్మ రూపంలో కర్మలను స్వయంగా చేసే కృత్యుడు అతను మరి ఏంటి కృతజ్ఞుడు ఇతనే కృత్యుడు ఇతనే ప్రాణుల పాపపుణ్య కర్మలను ఎరిగినవాడు వారికి తగిన ఫలితాలను ఇచ్చేవాడు చేయబడిన దానిని కరుణతో తెలుసుకునేవాడు పత్రం పుష్పం ఫలం తోయం స్వల్పమైనటువంటి సేవకే అనంతమైనటువంటి వరాన్ని ఇచ్చేటువంటి కృతజ్ఞుడు ఆయన ఎంత కృతజ్ఞత
ఎంత అల్ప సంతోషి అటువంటి వాడు కృతిహి ఆత్మవాన్ జీవులు చేసే ప్రయత్నానికి కృతి అని వ్యవహారం ఏ క్రియ అయినా కృతియే పరమాత్ముడు అన్ని రూపాలతో అన్ని నామాలతో అన్నింటికి ఆశ్రయభూతమై ఉన్నటువంటి కృత్యుడు ఆత్మస్థితిలో ఉన్న వారందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలియజేసేవాడు ఈ కృతి ఆత్మవానని మహావిష్ణు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం జీవుల కర్మజ్ఞాత జీవాత్మ రూపంలో కర్మలను స్వయంగా చేసే కృత్యుడు చూడండి కృతజ్ఞుడు అని ఇతడిని చెప్పుతూ ఉన్నారు ఉడతా భక్తి సముద్రంలో లంకను దాటేప్పుడు ఒక ఉడత స్వామికి సేవ చేయాలి అనుకుందిట అయితే తన చిన్న ప్రాణి అని అనుకోలేదు తన భార్య గర్భవతిగా ఉన్న ఆ భార్యకు నచ్చ చెప్పి సముద్ర తీరానికి వచ్చింది ఆ ఉడత అది బండలని నీళ్ళలో వేస్తున్న వానరులను గమనిస్తున్నారు వారి పాదాలకు తడి అవుతుంది ఆ తడిలో పొర్లి తన శరీరానికి ఆ తడి ఇసుకను అంటించుకొని ఆ వారధి మీదకి వెళ్ళి శరీరాన్ని విదిలించుకుంటుందిట అలా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆహారం అని కూడా ఆలోచించకుండా అలా ఆ ఉడత తన చేతనైనటువంటి ఇసుకను ఆ వారధి మీద విదిలిస్తుంది అది గమనించాడు శ్రీరామచంద్రమూర్తి కరుణతో ఆ ఉడతను చేతిలో పట్టుకొని ఇలా నిమురుతూ కుమారా ఎందుకు నాయన ఇంత శ్రమిస్తున్నావు అన్నాడట అంటే ఆ ఉడత అందిట స్వామి నేను నా చేతనైనటువంటి సేవను చేయాలని నీకు భక్తితో ఆ వారధిలో కొంత సేవనైనా సమర్పించుకోవాలని సంకల్పించుకున్నాను కనుక ఈ సేవ చిన్నది అని అనుకోకు స్వామి నన్ను ఆశీర్వదించు అందిట అప్పుడు అన్నాడట శ్రీరామచంద్రమూర్తి ఇక ముందు ఈ ముల్లోకాలలో 14 లోకాలలో నిన్నెవరూ మర్చిపోరు చిన్న సేవనైనా సరే ఉడత భక్తిగా చెప్పుకుంటారు అని కృతజ్ఞతతో ఆ ఉడతని నిమ్మిరాడట శ్రీరామచంద్రమూర్తి చూడండి ఎంత కృతజ్ఞతాభావము మహావిష్ణువు అల్ప సంతోషి అనడానికి ఇంతకంటే గొప్ప రుజువేముంది మరి కృతి ఆత్మవాన్ జీవుల కృత్యాలని తాను గ్రహించి వారిని ఆత్మజ్ఞానులుగా చేయడానికి ఎంతైనా కృషి చేస్తాడు ఆ జీవుల దేహాల్లో వారే ఆత్మై నివసిస్తారు అందుకే మనం ఆత్మే పరబ్రహ్మం జీవుడే దేవుడు దేహమే దేవాలయం గాడ్ ఈజ్ విత్ ఇన్ దేవుని రాజ్యం నీలోనే ఉంది అన్నారు జీసస్ క్రైస్ట్ ఖుదై ఖుదా నువ్వే దేవుడివి అన్నాడు మహమ్మద్ ప్రవక్త అయమాత్మా బ్రహ్మ నేనే ఆత్మస్వరూపాన్ని బ్రహ్మాన్ని అన్నారు శ్రీకృష్ణుడు మనలోని దివ్యతత్వం పరిమళిస్తుంది ధ్యానం వల్ల ధ్యానం అంటే ఆత్మయోగంలోకి మహాప్రవేశం ధ్యానం ద్వారానే మనం ఆత్మస్థితిని పొందుతాం ఆత్మస్వరూపమై వెలుగొందుతాం భగవత్వాన్ని చేయబడతాం కనుక ఆత్మవాన్ మనలోని ఆత్మస్వరూపం ఏదైతే ఉందో చెడనిది ఏదైతే ఉందో అనంతమైనది ఏదైతే ఉందో పుట్టుక నాశం లేనిది ఏదైతే ఉందో అదంతా మనమే అని మనకు బోధిస్తూ ఉన్నాడు ఆత్మవాన్ అయినటువంటి మహావిష్ణువు ఇప్పుడు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 9వ శ్లోకం యొక్క యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం ఆ పరంధముడు యోగ సాధకులకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి వారిని విముక్తులను చేస్తాడు గరుడి వంటి తీక్షణమైన దృష్టిని కలిగినటువంటి సాధకులు తమ లక్ష్యంపై దృష్టిని నిలిపి మోక్షాన్ని సునాయాసంగా చేరుకుంటారు ఉత్తమమైన కర్మలను పూర్తి ఎరుకతో ఆచరించే వీరు అఖిల భూతాలలో ఈశ్వర తత్వాన్ని దర్శిస్తూ వాటి పట్ల మహాకారుణ్యాన్ని కలిగి ఉంటారు ఉన్నత ప్రకంపనల స్థితిలో అనుకంపించే వీరి మేధస్సు పరలోక యొక్క జ్ఞానాన్ని అందుకుని విశ్వ చైతన్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది సృష్టి పట్ల అపారమైన మైత్రీభావం కలిగిన వీరు
విశ్వ మహానియమాలను నిరకరిచే దుస్సాహసం ఎన్నడూ చేయజాలరు. స్వాత్మలో సదారంభించేటువంటి అట్టి యోగులకు యోగ సుమాంచలే. యోగము అంటే కలయిక. యోగ సాధకులు శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఈ నాలుగింటిని క్రమంగా సాధించుకున్న వారిని యోగులు అంటారు. శరీరము మనసులో, మనసు బుద్ధిలో, బుద్ధి ఆత్మలో లీనమై ఆత్మజ్ఞానాన్ని పొందిన స్థితిని యోగ స్థితి అంటారు, సమత్వ స్థితి అంటారు. అలా సమస్థితిని పొందిన వారిని విముక్తులను చేస్తాడు. ఆ మహావిష్ణువు అలా విముక్తులను చేస్తాడు. బాలధ్రువుడిని, మరి బాల మార్కండేయుడిని, అసురుడైన బలి చక్రవర్తిని, ప్రహ్లాదుడిని కరుణించి వారి పట్ల దయతో, అపేక్షతో, ప్రేమతో, స్నేహంతో వారికి విముక్తిని అంటే ముక్తి మార్గాన్ని కలిగించిన మహామహనీయుడు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మొదలైన అవతారాలను ధరించినటువంటి మహావిష్ణువు. అతడు అల్ప సంతోషి అని చెప్పుకున్నాం, కృతజ్ఞుడు అని చెప్పుకున్నాం. కొద్ది సేవకే, కొద్ది ధ్యానానికే తృప్తి పడేవాడు. కేవలం చిన్న చిన్న పనులు చేసినా కూడా ఒడుతకు కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు అతడు. మనుషులు స్వలాభాపేక్ష పరులై స్వార్థంతో ఎంత పొందినా కూడా తృప్తి పడకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు హిరణ్యకశిపుడు ఒకడు. హిరణ్యం అంటే బంగారు, కశిపుడు అంటే తవ్వేవాడు. ఎక్కడ ఏ సంపద ఉన్నా కూడా దాన్ని చేజిక్కించుకోకపోతే వాడికి నిద్ర పట్టేది కాదు. అలా కాకుండా ప్రహ్లాదుడి వలె అల్ప సంతోషి శ్రీమన్నారాయణుడు. వరాన్ని కోరమని ధ్రువుడిని అడిగితే, స్వామి నీ యొక్క దర్శనం దొరికింది, ఇంతకంటే వరం ఏమి అని అల్ప సంతోషంతో ధ్రువుడు చెప్పినప్పుడు, నువ్వు 100,000 సంవత్సరాలు ఈ భూమిని పాలించి ఆ పైన ధ్రువ మండలాన్ని చేరుకుంటావు. నీవు సప్తర్షి మండలం పైన ధ్రువమండలంగా ఉంటావు. ఈ సూర్యుడు, ఈ సప్తర్షులు అందరూ కూడా నీ యొక్క ఆజ్ఞతో పాలింపబడుతూ ఉంటారు అని అల్ప సంతోషైనటువంటి మహావిష్ణువు ధ్రువుడికి మహావరాన్ని ఇచ్చినవాడు. అలా ఏకీకృతమైనటువంటి ధ్యానాన్ని చేసినటువంటి ధ్రువుడు గరుడు వంటి తీక్షణమైన దృష్టి కలిగినవాడు. ఈ గరుడు తాను ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని వదిలేవాడు కాదు. లక్ష్యంపై దృష్టిని నిలిపి అతడు దేవలోకాన్ని చేరుకున్నాడు. సునాయాసంగా మోక్షాన్ని యోగులు పొందినట్లుగా గరుడు సునాయాసంగా దేవలోకాన్ని చేరుకున్నాడు. దేవలోకాన్ని గరుడు చేరుకోవడానికి కారణమేమి? కశ్యప ప్రజాపతి భార్యలలో కద్రువ వినత ఒక జోడిగా ఉండేవారు. ఈ కద్రువ కడుపులో నాగాలు అంటే సర్పాలు జన్మించాయి. వినత కడుపులో అనూరుడు, గరుత్మంతుడు అనేవారు ఇద్దరు జన్మించారు. అనూరుడు పుట్టిన వెంటనే సూర్యుడిని రథసారథిగా వెళ్ళిపోయాడు. గరుడు మాత్రం తల్లి దాస్యం చేస్తుంది. తన యొక్క సవతి కద్రువ వద్ద తాను ఒక పందెంలో ఓడిపోయి, ఏమిటి ఆ పందెం? ఒకరోజు సాయంకాలం ఈ కద్రువ, వినత సముద్ర తీరంలో విహరిస్తూ ఉన్నారు. అక్కడికి ఒక దేవాశ్వం వచ్చింది. ఆ దేవాశ్వం మొత్తం తెల్లగా ఉంది. అప్పుడు కద్రువ దుర్బుద్ధితో ఒక మాట అంది, ఈ గుర్రం యొక్క తోక
నలుపు శరీరమంతా తెల్లగా ఉంది తోక నలుపుగా ఉంది చూసావా అంది లేదు శరీరమంతా కూడా తెల్లగా ఉంది అంది వినత ఇప్పుడు బాగా చీకటి పడింది మనం ఈ గుర్రాన్ని మన గరుడితో కట్టి వేయించి మన శాలలో ఉంచుతాం ఉదయమే వచ్చి చూద్దాం అంది కద్రువ ఒప్పుకుంది వినత ఆ గుర్రాన్ని గరుత్మంతుడు తీసుకెళ్ళి మరి వారి అశ్వశాలలో ఉంచాడు ఉదయమే లేచిన వెంటనే తన కుమారులైన సర్పాలను పిలిచింది కద్రువ మీరు వెళ్ళి ఆ గుర్రం యొక్క తోకకు చుట్టుకుని ఉండండి చూడడానికి ఆ తోక నల్లదిగా ఉన్నట్లుగా మీరు మీ యొక్క యోగశక్తితో దానిని నల్లగా చేయాలి అని అప్పుడు కొంతమంది మాత్రం తల్లికి భయపడి అలా చేయడానికి ఒప్పుకున్నారు కొంతమంది సర్పాలు ఒప్పుకోలేదు అయితే ఆ సర్పాలకి శాపం ఇస్తుంది ఆ కద్రువ ఆ పైన భయపడినటువంటి కొందరు ఆమె కుమారులైన నాగులు ఆ తోకని మరి చుట్టుకుని అచ్చు నల్లగా ఉన్న తోకలాగా భ్రమించేట్లుగా తమ మంత్రశక్తితో ఆ తోకని నల్లగా చేశారు అప్పుడు కద్రువ వినత చూసినప్పుడు ఆ అశ్వమంతా తెల్లగా ఉంది తోక నల్లగా ఉంది వినత తాను ఓడిపోయినట్లుగా ఒప్పుకుంది పందెం ప్రకారం జీవితకాలం ఆ వినత కద్రువకు దాస్యం చేయాలి అలాగే దాస్యం చేస్తుంది కొంతకాలానికి ఆ గరుడికి తన తల్లిని దాస్యముక్తి చేయాలనేటువంటి సంకల్పం కలిగింది అతడు యవ్వనవంతుడయ్యాడు అమ్మ పిన తల్లి ఓ కద్రువాదేవి మా తల్లిని నన్ను దాస్య విముక్తులను చేయాలంటే నేనేం చేయాలి అని పిన తల్లిని అడిగాడు అప్పుడు ఆ కద్రువంతి కదా నువ్వు వెళ్ళి దేవేంద్రుని వద్ద ఉన్నటువంటి అమృత భాండాన్ని తెచ్చి ఇచ్చినట్లయితే మరి అప్పుడు నేను మీ తల్లికి నీకు దాస్యం నుంచి విముక్తి కలిగిస్తాను అందిట అప్పుడు తన తండ్రి కశ్యప ప్రజాపతిని ఆశ్రయించాడు గరుత్మంతుడు అప్పుడు ఆ కశ్యప ప్రజాపతి అతనికి కావలసినటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు అప్పుడు ఆ కశ్యప ప్రజాపతి నాయన నీకు తగినటువంటి ఆహారాన్ని నేను నీకు తెలియజేస్తాను ఆ ఆహారాన్ని భుజించి నీవు స్వర్గానికి ఎగిరిపో అని దీవించి పంపాడు ఆ ఆహారం గజ కచ్చపాలు ఒక ఏనుగు ఒక తాబేలు తాటి చెట్టు ప్రమాణంలో ఉన్నటువంటి ఏనుగు అనంతంగా ఒక నదిలగా విస్తరించినటువంటి ఒక తాబేలు అవి రెండు పూర్వజన్మ సంస్కారంతో మరి బద్ధ శత్రువులే జన్మించాయి ఒక మడుగులో విస్తృతమైనటువంటి సరోవరంలో ఉంది తాబేలు ఆ ఏనుగు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అది నీళ్లు తాగకుండా అడ్డుకుంటుంది తాబేలు అలా వేల సంవత్సరాలు అవి పోట్లాడుకుంటూనే ఉన్నాయి అప్పుడు తండ్రి ఆజ్ఞతో ఆ ఐరావతం కంటే పెద్దదైనటువంటి ఏనుగును మరి మేరు పర్వతం లాంటి విస్తృతమైనటువంటి ఆ తాబేలును తన గోళ్లతో చెక్కించుకుని ఒక బ్రహ్మాండమైన చెట్టు పైన రాలాడు ఆ గరుత్మంతుడు ఆ చెట్టు పైన వాలకిల్లులు అనేటువంటి మునులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు దాన్ని గమనించిన వాడై మరి ఆ గజపచ్చపాలను వదలకుండా తన ముక్కుతో ఆ వాలకిల్లులు తపస్సు చేసుకుంటున్నటువంటి కొమ్మను అతి జాగ్రత్తగా విరిచి ఒక కొండపైన నుంచి మరల ఆ చెట్టు పైన కూర్చుని ఆ గజ కచ్చపాలను భుజించి అద్భుతంగా ఆహారంగా చేసుకున్నాడు అప్పుడు ఇంకా ఆకలి తీరక ఆ దగ్గరలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి మరి జల విద్యను పొందినటువంటి
ఆటవికులు ఆ సముద్రంలో జలస్తంభన విద్య తెలిసి ఉన్నవారు వారందర్నీ కూడా సమూలంగా భక్షించాడు మన ఆ బిల్లులందరిని సమూలంగా భక్షించాడు ఈ గరుత్మంతుడు కడుపు నిండింది అప్పుడు తీక్షణమైన దృష్టితో ఏకీకృతమైనటువంటి యోగ తత్వంతో ఎగిరి వెళ్ళిపోయాడు స్వర్గానికి దేవేంద్రుడు ఆ స్వర్గంలో అమృత భాండానికి అనేక భటులను కాపలా ఉంచాడు ఆ భటులనుంచి ఆ అమృత భాండాన్ని పొందడం అతనికి చిటికలో పని అకటి భటులందరిని చెల్లాచెదరు చేశాడు అప్పుడు దేవేంద్రుడు వచ్చి నాయనా నువ్వు మహా యోధుడివి మహా విక్రముడివి పట్టిన పట్టు వదలని వాడువు నీది ఏకీకృతమైనటువంటి దీక్ష అయితే నీ పినతల్లి అమృత భాండాన్ని తెచ్చి ఇమ్మని మాత్రమే చెప్పింది దాన్ని తన కుమారులకి సేవించడానికి ఇస్తానని నిన్ను అడగలేదు నువ్వు చెప్పలేదు కనుక ఈ అమృత భాండాన్ని తీసుకెళ్ళి మీ పినతల్లికి ఇవ్వు ఆమెతో పినతల్లి ఈ అమృత భాండాన్ని నీకు నేను ఇచ్చాను కదా నన్ను నా తల్లిని దాస్య విముక్తులను చెయ్యి అని అడుగు ఆమె సరే అంటుంది ఆ తర్వాత ఆ అమృత భాండాన్ని ఎలా తెప్పించుకోవాలో నేను చూస్తాను అన్నాడు దేవేంద్రుడు అనుకున్నట్లుగానే ఆ అమృత భాండాన్ని కద్రువకు అప్పగించి ఆమె దాస్య నుండి విముక్తుడైనాడు గరుత్మంతుడు తల్లితో సహా వెంటనే దేవేంద్రుడు తన యోగశక్తితో ఆ అమృత భాండాన్ని తిరిగి తీసుకెళ్ళిపోయాడు అలా తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆ అమృతం కొన్ని చుక్కలు అక్కడ కింద ఉన్న దర్భలపై పెట్టాయట కశ్యప ప్రజాపతి ఆశ్రమం కదా దర్భలు ఉండడం అక్కడ సర్వ సహజమైనటువంటి విషయం ఆ దర్భలపైన పడిన ఆ అమృతాన్ని ఈ కద్రువ కుమారులైనటువంటి పాములు నాకాయట కొన్ని పాములు అప్పుడు అలా దర్భలను నాకినప్పుడు ఆ పాముల నాలుకలు రెండుగా చీలాయిట అందుకే పాముకు రెండు నాలుకలు ఉంటాయి ఈ విధంగా మహావిక్రముడైనటువంటి గరుత్మంతుడు దేవేంద్రుడిని కూడా జయించి అమృతం తీసుకొచ్చాడు అందుకు ఆనందించినటువంటి విష్ణు భగవానుడు ఆ గరుత్మంతుడిని తన వాహనంగా చేసుకున్నాడు చూడండి గరుడు వంటి తీక్షణమైన దృష్టి కలిగిన సాధకులు తమ లక్ష్యంపై దృష్టిని నిలిపి మోక్షాన్ని సునాయాసంగా పొందుతారు ఉత్తమమైన కర్మలను పూర్తి ఎరుకతో ఆచరించే వీరు అఖిల భూతాలలో ఈశ్వర తత్వాన్ని దర్శిస్తూ వాటి పట్ల మహాకారుణ్యంతో ఉంటారు అఖిల భూతాలు మమాత్మ సర్వభూతాత్మ సమస్త జీవరాశుల్లో నేనున్నాను నాలో సమస్త జీవరాశులు ఉన్నాయి అంటాడు శ్రీకృష్ణ భగవానుడు అలాగే యోగులైన వారు అఖిల భూతాలలో కూడా చీమలో దోమలో అన్నింటిలో కూడా మనిషిలో చేపలో పక్షిలో జంతువులో కూడా ఈశ్వరతత్వాన్నే దర్శిస్తారు వారు ఉన్నత ప్రకంపనల శృతిలో అనుకంపించే వీరి మేధస్సు ఉన్నత ప్రకంపనలు ప్రకంపనలు అంటే తరంగాలు ధ్యాన తరంగాలు యోగ తరంగాలు శక్తి తరంగాలు అటువంటి ఉన్నతమైనటువంటి శక్తి జ్ఞాన తరంగాల శృతితో వీరి మేధస్సు అనుకంపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పడానికి ఈ మాస్టర్ ఉద్యుక్తుడైనాడు మరి ఇక్కడ పుస్తకం 10%, మస్తకం 90%. ఎప్పుడైతే ఈ విష్ణు సహస్రనామం పైన దృష్టి నిలిపి ఈ యోగి ప్రవచిస్తూ ఉన్నాడో అనుకంపిస్తూ ఉన్నాడో ఇతడి మేధస్సుని అనుసంధానం చేసుకుని విశ్వయోగులు వారు ఈ సబ్జెక్టుతో అనుసంధానమై ఉన్నటువంటి ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్ ఇక్కడ ప్రేరణతో తమ వాక్కును ఈ నోటి ద్వారా పలికిస్తారు ఆ విధంగా ఉన్నత ప్రకంపన శృతి యోగులలో మరి సాధకులలో ఉండడం సర్వసహజమైనటువంటి విషయం ఆ ప్రేరణలలో
పరలోకిక జ్ఞానాన్ని అందుకుని విశ్వ చైతన్యాన్ని సైతం ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటారు ఇటువంటి యోగులు విశ్వ చైతన్యం యూనివర్సల్ కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇక్కడ ఉండి మరి మాస్టర్ సివివి అనేటువంటి ఒక మహా యోగీశ్వరుడు 19వ శతాబ్దంలో శుక్ర గ్రహంలో ఉన్నటువంటి చీలికను నివారించాడు అలా విశ్వ చైతన్యాన్ని సైతం ప్రభావితం చేసేటువంటి యోగులు ఈ భూమిపైన ఉన్నారు అని ఈ ఉదంతాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం సృష్టి పట్ల అపారమైన మైత్రీ భావం కలిగిన వీరు ఈ యొక్క సృష్టి ఈ సర్వ సృష్టి చీమ నుంచి మనిషి వరకు మరి పురుగు నుంచి ఏనుగు వరకు అపారమైన మైత్రీ భావం కలిగి ఉంటారు ఈ సాధకులు యోగులు అందుకే ముని ఆశ్రమాలలో అన్ని జంతువులు కూడా సమానమైనటువంటి స్నేహంతో ఉంటాయి ఆశ్రమ వాతావరణాన్ని దాటిన వెంటనే అవి మరి ఒకదానికొకటి కలహించుకుంటాయి విశ్వ మహా నియమాలను ధికరించేటువంటి దుస్సాహసం ఈ యోగులు ఎన్నడూ చేయరుగాక చేయరు స్వ ఆత్మలో సదా రమించే అలాంటి యోగులకు యోగ సుమాంజలి విశ్వ మహా నియమాలు అంటే యూనివర్సల్ గైడ్లైన్స్ వీటిని యోగులు ఎన్నటికీ అతిక్రమించేటువంటి దుస్సాహసం చేయరుగాక చేయరు ఆ విశ్వ మహా మైత్రిలో రమిస్తూ తమ జీవితాలని స్వ ఆత్మలో పావనం చేసుకుంటూ ఉంటారు విశ్వ మహా నియమాలు ఉంటాయి కొందరికి అష్టసిద్ధులు నవనిధులు వశమవుతాయి అటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని దుర్వినియోగం చేయరు ఎందుకు చేయరు అటువంటి దుర్వినియోగం చేస్తే వారు త్వరలోనే ఆ యొక్క శక్తులని పోగొట్టుకుంటారు ఆంజనేయుడికి సీతాదేవి అష్టసిద్ధులని నవనిధులని ప్రసాదిస్తుంది ఆ ఆంజనేయుడు మరి అశోకవనంలో లంకలో సీతాదేవిని కలుసుకున్నప్పుడు సీతాదేవికి శ్రీరాముడిచ్చినటువంటి అంగుళీయకాన్ని సమర్పిస్తుంది అప్పుడు ఆ సీతామాత ఆనందంతో పొంగి పొర్లుతూ ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులను నవనిధులను ప్రసాదిస్తుంది అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్న జానకి మాత తులసిదాసు మరి హనుమాన్ చాలీసాలు ఎంత అద్భుతంగా చెబుతాడు సీతాదేవి పరమానందించి అష్టసిద్ధులను నవనిధులను ప్రసాదిస్తుంది ఆంజనేయ స్వామికి నాయనా నువ్వు సిద్ధభక్తితో నన్ను అలరించావు శ్రీరాముని అంగుళీయకాన్ని నాకు దర్శింపజేశావు నీ పట్ల ఎంతో తృప్తి కలిగింది నాకు కనుక ఆజ్ఞాచక్ర స్థితి అయినటువంటి అష్టసిద్ధులను నవనిధులను నీకు ప్రసాదిస్తున్నాను అందిట అప్పుడు ఆ ఆంజనేయుడు ఆ అష్టసిద్ధులు నవనిధులను ఇలా త్రోచివేసి అమ్మా ఏ కోరిక లేని వాడిని శ్రీరామ భక్తి తప్ప అన్యం ఎరగని వాడిని నాకెందుకు తల్లి ఈ అష్టసిద్ధులు నవనిధులు అన్నాడట అప్పుడు ఆ తల్లి ఆనందించి నువ్వు ఆజ్ఞాచక్రాన్ని కూడా అధిగమించావు నాయన ఇదిగో సహస్ర స్థితిని తీసుకో అని తన జడలో ఉన్నటువంటి చూడమణిని హనుమకు ప్రసాదిస్తుంది చూడండి ఏదైనా సరే కావాలనుకుంటే వచ్చేది కాదు వస్తే పోయేది కాదు కనుక ఆంజనేయ స్వామి ఆ విధంగా సీతామాత యొక్క అనుగ్రహంతో సహస్రార యోగీశ్వరుడు అయ్యాడు అటువంటి యోగీశ్వరులంతా కూడా స్వ ఆత్మలో సదా రమిస్తూ ఉంటారు వారికి యోగ సుమాంజలి